మనం సాధారణంగా చూసే ఈగ కండ్లు సంయుక్త నేత్రాలు, అంటే వీటి కండ్లు బయటికి చొచ్చుకొని ఉంటాయి. ఈగలోని ఒక కన్నులో 4000 కటకాలు ఉంటాయి, అంటే 2 కన్నుల్లో మొత్తం కలిపి 8000 కటకాలు ఉంటాయి. అందుకే ఈగ ఒకసారిగా అన్ని దిక్కులను చూడగలదు, కదలికలను బాగా గుర్తించగలదు, కానీ దృష్టి స్పష్టత మాత్రం అంతంత మాత్రమే. ఈగలో మొత్తం 120,000 రకాల జాతులకు పైగా ఉన్నాయి. ఈగలు వాటి జాతిని బట్టి వివిధ ఆహారాలను తీసుకుంటూ ఉంటాయి. ఈగలోని బ్లాక్ ఫ్లై అనే ఒక ఈగ ఆహారం కోసం 10 మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుంది. సాధారణంగా కీటకాలకన్నిటికి 4 రెక్కలుంటాయి, కానీ ఈగకు మాత్రం 2 రెక్కలు మాత్రమే ఉంటాయి. ఈగ రెక్కలు సెకనుకు 200 సార్లు కొట్టుకుంటాయి, అంటే నిమిషానికి దాదాపుగా 20,000 సార్లు కొట్టుకుంటుంది. అయినా కూడా ఈగ గంటకు గరిష్టంగా 5 మైళ్ళ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. సాధారణంగా మనం చూసే ఈగలు అవి పుట్టినప్పటి నుంచి తన జీవితకాలంలో 13 మైళ్ళ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. కొన్ని జాతుల ఈగలు పుట్టిన తర్వాత పెరగవు, అవి పుట్టడంతో ఫుల్ సైజులో పుడతాయి. కానీ కొన్ని జాతుల ఈగలు మాత్రం పుట్టడం చిన్నగా పుట్టి పెద్దవిగా పెరుగుతాయి. ఆహారం కోసం పండ్లపై ఆధారపడే ఈగలు 8 నుండి 10 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. కుళ్ళిన పండ్లనే తింటూ జీవించే ఆడ ఈగలు దాదాపుగా 500 గుడ్లు పెడతాయి, దానిలో కొన్ని మాత్రమే పుడతాయి. సాధారణంగా మన పరిసరాల్లో కనపడే ఈగలు 15 నుంచి 25 రోజుల వరకు బ్రతుకుతాయి. ఈగలు తన శరీరానికి అంటుకున్న క్రిములను 15 మైళ్ళ దూరం వరకు తీసుకుపోగలుగుతాయి. అందువల్ల మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. ప్రస్తుతం భూమిపై ఉన్న అన్ని జాతుల ఈగలు గుడ్లు పెడితే, ఆ గుడ్ల నుంచి వచ్చే ఈగల సంతానం కూడా విజయవంతమైతే 6 నెలల్లోగా ఈ భూగోళంపై ఇన్ని ఈగలుంటాయి. వీటన్నిటిని భూమిపైన పరిస్తే దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.